నాదండ్ల నారా పవన్ కళ్యాణ్ అనే సెకండ్ కలుపుకుని ప్రజలకు అత్యంత ఆప్తుడైన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక రకంగా వెన్నుపోటు పడుదామని ఈ ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రకరకాల చిల్లర రాజకీయాలు రకరకాల చిల్లర పనులు మీ ముగ్గురు కాదు కదా మీలాంటి వాళ్ళు ఇంకొక మూడు వందల మంది వచ్చినా సరే వైఎస్ జగన్ అన్నకున్న ప్రజాబలం ముందు మీరు ఏమీ చేయలేరు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను మొన్న అంటారు చిరంజీవి గారిని జగన్ అన్న అవమానించారని చెప్పేసి నేనే ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్ష్యం చిరంజీవి గారు జగన్ గారు ఏ విధంగా ఎంత ఆప్యాయంగా ఉంటారో నేను మధ్యలో ఉండి చూశాను మొన్న భీమవరంలో అయితేనే గతంలో అయితే నేను దగ్గరుండి వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయంగా పలకరించుకుంటారో ఎంత ఆప్యాయంగా ఉంటారో సొంత అన్నదమ్ముల్లాగా ఉంటారు ఇంకా నువ్వే నేను ఒక కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటావు కానీ చిరంజీవి సోదరుని అని ఎప్పుడు చెప్పుకున్న పరిస్థితి గతంలో ఎప్పుడు కనపడలేదు మాకు ఈరోజు చిరంజీవి గారికి అవమానం జరిగింది అవమానం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు చిరంజీవి గారికి నిజమైన అవమానం ఎప్పుడు జరిగిందో నేను చెప్పనా పవన్ కళ్యాణ్ పరిటాల రవి నీకు గుండు కొట్టించినప్పుడు చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు కలడానికి వస్తే అధికార మతంతో చంద్రబాబు నాయుడు పరిటాల రవి కలిసి చేసిన అవమానం చిరంజీవి గారి జీవితంలోనే పెద్ద అవమానం నీ గుండె ఎపిసోడ్లో అప్పుడు జరిగింది చిరంజీవి గారికి అవమానం చిరంజీవి గారిని ఎవరో ఏ రకమైన అవమానం అవమానాలు చేయలేదు మొన్న పుట్టినరోజు పూట మళ్ళీ నువ్వు చేసావు అవమానం ఆయన్ని నీ సొంత ఎజెండాతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతం నుంచి మేము అడుగుతున్నాం నీకేమన్నా దమ్ముందా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలు పోటీ చేసి దమ్ము నీకేమన్నా ఉందా లేకపోతే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు పోటీ చేసే దమ్ము నీకేమన్నా ఉందా నీకు ఆ దమ్ము లేదు నేను ఖచ్చితంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు చెప్తే గాని నీ సీట్లు నువ్వు ఎన్ని పోటీ చేస్తావో కూడా కనీసం నువ్వు చెప్పలేని పరిస్థితి నీది అలాంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలంటావు ఈ రాష్ట్ర ప్రజలు ఏమని కోరుకుంటున్నారో తెలుసా పవన్ కళ్యాణ్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా ఎందుకంటే మీ ఎజెండా వాళ్ళకి అర్థమైంది కాబట్టి పేద ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా సరే ముప్పై ఒక్క లక్షల ఇల్లులు లేకపోతే అమ్మఒడి పథకం విద్యాదేవన ఆరోగ్యశ్రీ ఈ విధంగా నలభై పథకాలు కుంటుపడిపోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అయితే అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే ఈ పథకాలన్నీ అన్నీ ఏదో రకంగా చేయాలి అనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడైనటువంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి నువ్వు ఒక్కడవే కోరుకుంటున్నావు ఆంధ్ర రాష్ట్రంలో వేరెవరో లేదు నువ్వు పెద్ద పుడింగ నువ్వు పెద్ద ఫీల్ అయిపోతుంటావు నిన్న కాక మొన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చారు హైదరాబాద్ వచ్చారు ఆయన నువ్వే పెద్ద పొడుంగైతే నీ దగ్గరకు వచ్చి నేను కలిసి ఉండు కానీ నిన్ను కలగండా తారక్ జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఆయన మాట్లాడి వెళ్ళారు గత వారం రోజుల నుంచే చూస్తున్నాం మనం పత్రికల్లోనే అమిత్ షా రామోజీ ఫిలిం సిటీకి వస్తాడు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవుతారని రకరకాలుగా న్యూస్లు స్ప్రెడ్ చేసుకున్నారు అమిత్ షా రామోజీ ఫిలిం సిటీకి రావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండే ఎక్కడా కనపడలేదు కనీసం చంద్రబాబు నాయుడు కూడా నీకులాగే సిగ్గు లేదు వేరే ఎవరన్నా అయితే సిగ్గుపడతారు చంద్రబాబు నాయుడికి కనీసం సిగ్గు కూడా లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే రోజు ప్రధానమంత్రి గారిని ఒకే రోజు భారత రాష్ట్రపతి గారిని కలిసి రావడం జరుగుతుంది అయినా మేము ఎక్కడా ప్రచారం చేసుకోవట్లేదు నాలుగు రోజుల పాటు వరుసగా మీడియాలో ఎల్లో మీడియాలో ప్రచారం అమిత్ షా చంద్రబాబు నాయుడు మీట్ అవుతున్నారు మీట్ అవుతున్నారు నువ్వు పెద్ద పుడింగ్ కాదు వాళ్ళ దృష్టిలోని చంద్రబాబు నాయుడు పెద్ద పుడింగ్ కాదు మీ ఇద్దరికన్నా జూనియర్ ఎన్టీఆర్ఏ బెటర్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కళ్ళడం జరిగింది అమిత్ షా గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను